యాక్షన్. సో చాలామంది బాలీవుడ్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా నెగిటివ్ రోల్స్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉంటుంది సార్? మీకు జోకర్ అనే పర్సన్ ఉన్నారు కదా సార్, ఇన్ ద బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ ఫిలింలో, ద డార్క్ నైట్లో బ్యాట్మ్యాన్ కన్నా మ్యాక్సిమం పేరు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది ఫర్ జోకర్ అండి. అతను పాపం ఆయన చనిపోయారు కానీ. సో ఐ థింక్ దాట్ మన సినిమా చూసే టేస్ట్ మారుతుందండి. ఈరోజు మనం చూస్తున్నాం ఓన్లీ క్వాలిటీ కంటెంట్, అమేజింగ్ కంటెంట్కి జనాలు థియేటర్కి వస్తున్నారు. అలాగే ఈ పాటలు డ్యాన్సులు చేస్తే హీరో హీరో ఉంటేనే కాదండి, యూ క్యాన్ బి యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్, ఏదన్నా చేయొచ్చు మన సినిమాలో. కమెడీనే కూడా చేయొచ్చు, హీరో అవ్వచ్చు అండి. అంటే ద హీల్ బి ద షైనింగ్ ఇన్ ద థింగ్. సో నేను అన్నిటికీ రెడీ సార్, నేను నెగిటివ్ రిలీజ్ చేస్తాను. 100% రెడీ సార్, 100% రెడీ. అంటే నేను ఏదో మాట వరకు అనట్లేదు, ఆల్రెడీ వీఆర్ ప్లానింగ్. అంటే సంథింగ్ ఏమైనా నేను షేడ్ కనపడచ్చా ఇదని కూడా. సార్ ఇప్పుడున్న బాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు కూడా వెబ్ సిరీస్ ట్రెండ్ అనేది ప్రయత్నంగా నడుస్తుంది సార్. పెద్ద పెద్ద స్టార్స్ మన కరోనా వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం దానికి షిఫ్ట్ అయిపోయారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెబ్ సిరీస్ చేస్తారు, అటువంటి ఆలోచన ఉంది వెబ్ సిరీస్? సార్ ఇప్పుడు మేము సినిమా స్క్రీన్లో రిలీజ్ చేసినా కానీ ఒక 2 మంత్స్ తర్వాత ఓటీటీకి వస్తుంది కదా సార్, అప్పుడు కూడా చూస్తారు కదా వాళ్ళు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయకూడదు అనేది ఉంది సార్. నేను ఓటీటీలో రిలీజ్ చేద్దాను అంటే సార్, వెబ్ సిరీస్లో, వెబ్ సిరీస్ అంటారా? చేయాలి సార్, సిరీస్ 100% చేయాలి సార్. ఎందుకంటే నేను ఫ్యామిలీ మ్యాన్ చూసినా కానీ, లేకపోతే బ్రేకింగ్ బ్యాడ్, బెటర్ కాల్ సాల్వ్ చూసినప్పుడు ఐ గెట్ సో. బట్ ఏమవుతుందంటే సార్, ఆ ఒక్క సిరీస్ చేసేసరికి 4-5 ఇయర్స్ మనము, అంటే 4-5 ఇయర్స్ ఏంటి, ఒక 7 సీజన్స్ 8 సీజన్స్ అంటే మొత్తం అదంతా ఒక జీవితం అంతా దాంట్లో అయిపోతుంది సార్. అదొకటే రీజన్ కానీ. అండ్ రైట్ నో ఐ ఎంజాయ్, ఐ వాంట్ బి ఆన్ ద బిగ్ స్క్రీన్ సార్. పెద్ద స్క్రీన్ సినిమాలు చేద్దామనే